ప్యూర్ ఆర్సీ డామినేషన్ చెప్పే ఎన్టీఆర్ ని సపోర్టింగ్ క్యారెక్టర్ ఆర్సీ ఫుల్ డామినేషన్ ఎలివేషన్స్ చాలా బాగున్నాయి. హైలైట్ ఏంటంటే రామ్ చరణ్ ది ఎన్టీఆర్ ది ఫైట్ సీన్స్ ఉంటాయి, అవి బాగుంటాయి. Good movie and bang. Fantastic. Must watch. Have to watch. Experience ayandi bro. Super. Bye now. Super movie. Super. Bound na. Rondo kal dalonde bound unde. బ్లాక్బస్టర్ డాన్స్ డాన్స్ ఇస్ సూపర్ బాగుందన్న సినిమా అర్థం చేసుకోండి ఎట్లుందో జయరామ్ సార్ సూపర్ సినిమా సూపర్ మామూలు సూపర్ కాదు సూపర్ డూపర్ హిట్ అంటే రాజమౌళికి ఎవరు సాటి రారు ఎన్టీఆర్కి ఎవరు సాటి రారు రామ్ చరణ్ బ్రహ్మాండంగా ఉంది సినిమా ఎవరు పేరు పెట్టడం లేదు ఆ ఫ్యాన్స్ ఈ ఫ్యాన్స్ ఎవరు లేరు అందరూ జై బాలయ్య జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ సినిమా బాగుంది అదిరిపోయిందన్న ఆఖరి ఫైట్ అయితే అదిరిపోయింది సూపర్ రాజమౌళి దెబ్బ సూపర్ గా ఉందన్న మస్తు చేసిండు ఈక్వల్ గా ఉంది ఎక్కువ లేదు తక్కువ లేదు ప్రతిదీ హైలైట్ ఎవ్రీ సీన్ హైలైట్ మూడో సాంగ్ సూపర్ యా ద డైరెక్షన్ పార్ట్ అండ్ ఎన్టీఆర్స్ యాక్షన్ అండ్ రాజమౌళి మార్క్ అండ్ ఆల్ యా దే ప్రూవ్డ్ దే వర్త్ మోర్ మచ్ మోర్ బెటర్ ఇన్ దిస్ దిస్ ఈస్ గోనా రాక్ ద మూవీ యా ఈ క్రౌడ్ వాళ్ళకి అదైతే అసలు ఏం అర్థం కాలేదు బట్ ఐ థింక్ డెఫినెట్లీ దిస్ ఇస్ గోనా బి రాక్ మూవీ రామ్ చరణ్ ఎన్టీఆర్ ఇద్దరు హైలైట్స్ అన్న ఇద్దరు యాక్షన్స్ ఈక్వాలిటీగా ఉంది ఇద్దరికి రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎన్టీఆర్కి ఇద్దరు ఫ్యాన్స్కి ఇద్దరికి నచ్చుద్ది అన్న బాగా ఇది రెండు పవర్ఫుల్ అన్న రామ్ చరణ్ కూడా పవర్ఫుల్ బాగా చేశారు ఇద్దరు సినిమా ఇండస్ట్రీ హిట్ అన్న చరణ్ అన్న ఎన్టీఆర్ అన్న సూపర్ వేసిర్రు అసలు జక్కన్ అయితే మామూలు దీలే టు బ్రింగ్ బ్యాక్ ద గ్లోరీ ఆఫ్ ఇండియన్ సినిమా సో దానికి కరెక్ట్ నిర్వచనం ఈ సినిమా పర్ఫార్మెన్స్ చించబడారు సార్ ఈక్వల్ గా ఉంది ఎస్ ఎన్టీఆర్ డామినేషన్ చాలా ఎక్కువ ఉంది ఆ సీన్లు కొన్ని అన్ని చాలా వరకు బ్యాలెన్స్ చేశాడు కానీ డామినేషన్ మాత్రం ఫుల్ ఖచ్చితంగా నో డౌట్ అండి దానిలో నో డౌట్ అన్ని డేటాలు
పడితే పెట్టి వాళ్ళు పంతే కొట్టుకోవాలి. హైలైట్స్ అంటే ప్రతి ఒక్క సీన్ హైలైట్ అన్న. ఆ ఎట్లయితే చూపిస్తారు ఒక్కొక్క సీన్ మనకి గూస్ బంప్స్ వస్తున్నాయి. చాలా బాగుంది. ప్రతి ఒక్క షాట్ మైండ్ పోతుంది లోపల. గూస్ బంప్స్ ప్రతి ఒక్క సీన్ గూస్ బంప్స్ వస్తున్నాయి. ఒక్కొక్క సీన్ ఎట్లుందంటే మళ్ళా మళ్ళా చూడాలనిపిస్తుంది. కొద్దిగా మనం కళ్ళు మూసినా కూడా అప్పా ఈ షాట్ మిస్ అయ్యామా అన్నట్టు బాహుబలికి రికార్డ్ జరిచొచ్చారనా. ఎందుకంటే ఇది మనము ఇట్లా ఇట్లా అని సస్పెన్షన్ లేదు. డైరెక్ట్ ఒక లెవెల్ తీసుకెళ్ళిపోయింది సినిమా అయితే. అయ్యా హిందీ ఇంగ్లీష్ బాలీవుడ్ టాలీవుడ్ అన్నిటికి మించినట్టు ఉందా అన్నిటికీ. అంటే ఇక్కడ మనము తెలుగు హిందీ ఇంగ్లీష్ ఒక్కొక్కరు ఒక్కొక్కరు కదా అన్నిటికి కనెక్ట్ అయ్యేటట్టు ఉంది. ఒక దాంట్లో కనెక్ట్ అయ్యేటట్లేదు. ఏం లేదా ఇద్దరిది సేమ్ ఉంది. మన హీరో గొప్ప మన హీరో గొప్ప కూడా లేదు కానీ ఇద్దరు హైలైట్ అనా. ఇద్దరు హైలైట్ రాజమౌళి అంటేనే అది. జూనియర్ ఎన్టీఆర్ కి రామ్ చరణ్ కి రాజమౌళి కాంబినేషన్ అంటే అది ట్రేడ్ మార్క్ అంతే. ఇండస్ట్రీ కంపల్సరీ ఒకటి హిందీ బెల్ట్ లో ఇవాళ షో పడి అక్కడ టాక్ వస్తే కనుక నెంబర్ వన్ పిక్చర్ అది. ఎన్టీఆర్ పవర్ఫుల్ క్యారెక్టర్ అని ఒక్క నిమిషం చెప్తాను భయ్యా. సింపుల్ ఏం లేదు, సింపుల్ ఏం లేదు భయ్యా. బయట ఫ్యాన్స్ చూస్తే కనుక కొట్టేసుకుంటున్నారు, గొడవలు పడుతున్నారు, మావాడు గొప్ప మావాడు గొప్ప అని. ఇద్దరు హీరోలను బాగా చూపించాడు భయ్య రాజమౌళి. ఇద్దరిని కూర్చోబెట్టేశాడు స్క్రీన్ మీదకి వెళ్ళిన తర్వాత. ఆ వెళ్ళే వరకే మావాడు మావాడు తర్వాత కూర్చోబెట్టేశాడు సినిమాలో. ఒకటి చూపించాను హైలైట్ చేయండి భయ్య. ఇది ఇప్పటిదాకా 38 ఏళ్ళు అవుతుంది కృష్ణ గారు గటపేసి అల్లూరి సీతారామరాజు. మళ్ళీ ఇంకొక 38 ఏళ్ళు రామ్ చరణ్ క్యారెక్టర్ గుర్తుంటుంది కంపల్సరీ. కొమరం భీమ్ క్యారెక్టర్ కూడా ఎన్టీఆర్ ఎగరదీశాడు. ఎవరు తక్కువ కాదు అసలు ఫ్యాన్స్ అనే మాట లోపల రాదు. ఇండియన్ పిక్చర్, ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. ఇద్దరు మాస్ హీరోలను పెట్టుకుని రాజమౌళి ఒక నిండు కొండలను తీసుకెళ్తున్నాడు భయ్య బాక్సాఫీస్ దగ్గర. యాక్షన్ మార్వలస్ అసలు మన నకండా ఇవాళ ఇది. దాన్ని ఏదో అంటారు కదా మన భాషలో ర్యాంపేజ్, కే ర్యాంపేజ్ అంటారు కదా. ఆ ర్యాంపేజ్ జరిగింది ఇక్కడ. బీజిఎంస్ కీరవాణి గారికి కాళ్ళకి దండం పెట్టేసిపోయా. సాంగ్స్ సిచ్యువేషన్ తగ్గట్టుగా ఉన్నాయి. కీరవాణి గారికి కాళ్ళకి దండం పెట్టేసిపోయా. ఈ అయిపోయిందిలే పస్ అయిపోయిందిలే వయసు అయిపోయిందిలే అనుకుంటారేమో. ఇప్పుడే మొదలైంది. యంగ్ స్టార్లా కొట్టాడు తమని. అంత ఈజీతో కొట్టాడు మన అఖండాకి. దీనికి ఆయన అంత ఈజీతో కొట్టాడు. ఫైట్స్ అసలు ఒక ఒక వంశం కాదు భయ్య. ఇండియన్ ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ ఇది. ఇండియన్ ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్. 2,000 కోట్ల దగ్గర ఆగిద్దా, 3,000 కోట్ల దగ్గర ఆగిద్దా అనేది మనం 10 రోజుల తర్వాత చూద్దాం. మళ్ళీ 50 డేస్ ఫంక్షన్ జరిగిద్ది, 100 డేస్ ఫంక్షన్ జరిగిద్ది కలుద్దాం. బ్యాలెన్స్ చేశారు భయ్య. ఇద్దరు టాప్ హీరోస్ కాదు, రాజమౌళి హీరోలు వీళ్ళు. ఆ ప్లేస్లో ఏ ఫ్యామిలీ హీరో ఉన్నా కాకుండా వీళ్ళు మాస్ హీరోలు, పర్ఫెక్ట్ మాస్ హీరోలు దొరికారు. ఒక చెయ్యి ఒకటే బలం ఉంటే సరిపోదు భయ్య, రెండు చేతులు ఉంటే సవ్యసాచి అవుతుంది. ఆ సవ్యసాచిని చూపించారు రాజమౌళి. నరాలు తెగిపోయింది భయ్య. గుండె 100-120 కొట్టేసుకుంటుంది. ఇంకా ట్రాన్స్ లోంచి రాలేకపోతుంది బయటికి. అది రాజమౌళికే తెలియాలి, మనకి తెలియదు. నాకైతే సేమ్. ఇద్దరిని ఈక్వల్ పెట్టిండు బ్రో. ఎవరిని ఎక్కువ చేయలే, ఎవరిని తక్కువ చేయలే. సినిమా మాత్రం మెరుగా తీసిండు జయ రాజమౌళి, జయ రామ్ చరణ్. బాహుబలి దీని ఇంటర్వెల్ సీన్ కు పనికిరాదు నిజం చెప్పాలంటే. అట్లుంది ఇంటర్వెల్ సీన్. పుష్ప కూడా కొంచెం పర్లేదు అనుకో, కాకపోతే పుష్ప కంటే ఇదే టాపిక్ డాంజర్ బ్రో. దాన్ని దీన్ని కంపారిజన్ ఏం లేదు, దాన్ని కంపేర్ చేయడానికి లేదు. తెలీదు సినిమా మాత్రం ఫుల్ ఎందుకంటే హైప్ క్రియేటివిటీ కొన్ని కొమరం భీమ్ క్యారెక్టర్ ఒక సిచువేషన్ లా ఏడుపుస్తుంది. మెగాస్టార్కి డై హార్డ్ ఫ్యాన్ని. సినిమా చాలా బాగుంది, ప్రతి ఒక్కరూ చూడాలి. ఎవ్వరూ వైరసిన ఎక్కడే చేయొద్దు. ప్రతి ఒక్క ఎన్టీఆర్ ఫ్యాను, రామ్ చరణ్ ఫ్యాను, ప్రతి ఒక్కరూ అన్నదమ్ములుగా ఉండి ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై మెగాస్టార్, జై రామ్ చరణ్. అన్న బాహుబలి రికార్డులు ఆల్మోస్ట్ బ్రేక్ అయిపోయినట్టే. ఇక దాని గురించి మనం మాట్లాడకూడదు. ఇక 3R వచ్చిందంటే అన్న ఇప్పుడు బాహుబలి అయినా ఏదైనా అందరు ఫ్యాన్స్ ఒకటే.
దానికి ఏ ప్రాబ్లం లేదు. ప్రతి ఒక్కరూ చూడవలసిన సినిమా ఇది, అందరూ చూడాలి కంపల్సరీ. ఫైరసీని మాత్రం ఎంకరేజ్ చేయొద్దు, ప్రతి ఒక్కరు చూడాలి. ఫ్యామిలీ సహా అందరూ వచ్చి చూడండి. ఇది నాది రెండో షో, మళ్ళీ వెళ్తాను నేను. షో బాగుంది కాబట్టి కొబ్బరికాయ కొట్టి మరీ మళ్ళీ వెళ్తాను. ఓకే, థ్యాంక్ యూ అన్న. మంచిగా ఫీల్ అవుతారు. సినిమా మాత్రం సూపర్ అనిపిస్తుంది. లాస్ట్ మూమెంట్లో మాత్రం సూపర్ ఉంటుంది. వాళ్ళిద్దరు ఫైట్ చేసుకునేది ఆర్సీ అండ్ రామ్ చరణ్ ఎన్టీఆర్ ఫైట్ చేసుకునేది మాత్రం సూపర్ ఉంటుంది. తర్వాత కల్చర్ చూడాలి అన్న. ఎన్టీఆర్ ఫ్యాన్స్, రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అందరు అన్నదమ్ములా కలిసి చూడాలి. ఎవరు కొట్టుకోకూడదు, అందరు ఫ్యామిలీతో సహా మంచిగా చూడాలి. సూపర్ అన్న సినిమా మాత్రం సూపర్ ఉందన్నా, నాకైతే నచ్చింది. ఫైట్ సూపర్ అనిపిస్తుంది. అది నాచో సాంగ్ మాత్రం సూపర్ అన్న, మైండ్ బ్లోయింగ్. కంపల్సరీ అన్న, కంపల్సరీ అవుతారు. ఇద్దరు ఒకటిలాగానా, ఎవరిని ఎక్కువ హైలైట్, ఒక తక్కువ చేసి ఎప్పుడు ఎవ్వరు లేదన్నా. ఇద్దరే జక్కన మాత్రం ఇద్దరిని కంఫర్ట్ ఈక్వల్ గా చూపించాడు అన్న, సూపర్. రామ్ చరణ్ ఏమో బ్రిటిష్ వాళ్ళ దగ్గర చేస్తాడు, కానీ రామ్ చరణ్ వాళ్ళ తండ్రికి మాటిచ్చి తన కూడా ఒక విలేజ్ నుంచే వస్తాడు. అందువల్ల రామ్ చరణ్ కూడా తనకి సహకరించి ఇద్దరు కలిపి ఆ కోటన అనేది బద్దలు కొట్టి బ్రిటిష్ వాళ్ళని ఫైనల్ గా అంతం చేసి ఒక మంచి క్లైమాక్స్ ఇచ్చారు. చాలా బాగుంది. స్క్రీన్ ప్లే సూపర్. స్క్రీన్ ప్లే ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, స్క్రీన్ ప్లే ఉంటేనే సినిమా హిట్ అయింది. స్టోరీ ఎంత బాగున్నా స్క్రీన్ ప్లే లేకపోతే కష్టం. కీరవాణి గారు ఆయన లెజెండ్ ఎక్కడ ఏదో వాళ్ళు కరెక్ట్గా ఇచ్చాడు, పర్ఫెక్ట్ ఇచ్చాడు. అందుకో సినిమా 100% హిట్ అయింది. లేదంటే అంత ఉండదు. ఏ ఒక్కటి మిస్ అయినా సినిమాకి మైనస్ అయింది. కానీ ఏ ఒక్కటి మిస్ అవ్వలేదు కాబట్టి దట్ ఈస్ రాజమౌళి అండ్ కీరవాణి అండ్ బ్యాచ్ అందరం ట్రూఫ్. చెప్పాల్సలేదు, మరి అందరూ బాధేశారు, చాలా బాధ. ఇంకా రాజమౌళి బాధేశాడు, ఇంకా చెప్పాల్సలేదు. రామ్ చరణ్ ఆల్రెడీ, ఎన్టీఆర్ రామ్ చరణ్ ఇద్దరు బ్యాలెన్సింగ్ అంటే రామ్ చరణ్ గొప్ప, ఎన్టీఆర్ గొప్ప కాదు. ఇద్దరికిద్దరు పోటాపోటి నటించారు, అంతే పోటాపోటీ. బ్యాక్గ్రౌండ్ నీకు ఎలాగ ఉంటుందండి, బ్యాక్గ్రౌండ్ లేకుండా సినిమా ఉండదు తెలుసు. బ్యాక్గ్రౌండ్ క్లైమాక్స్కి వచ్చిందా నీకు బ్యాక్గ్రౌండ్ అంతనా రన్నింగ్ ఉంటుంది. అలాగైనా ఏం లేదు, ఇద్దరు బాగా నటించారు. ఇద్దరికిద్దరు జూనియర్ గొప్ప, రామ్ చరణ్ గొప్ప కాదు. ఇద్దరికిద్దరు పోటాపడి నటించారు, అంతలే ఇద్దరు. అంతే చెప్తున్నాయి, మీరు ఇంటర్వ్యూల దాకా ఒక ఎత్తు, క్లైమాక్స్ ఉంది ఇంకో ఎత్తు. క్లైమాక్స్కి వచ్చిన తర్వాత ఇంకా ఎన్టీఆర్ గొప్ప, రామ్ చరణ్ గొప్ప ఉంటుంది, సినిమా గొప్ప అంతే. అలా చంపేశాడు భయ సినిమా. స్క్రీన్ ఒక్కటివే అంటే సినిమా పరంగా సూపర్. తెలుగు ఆడియన్స్ పరంగా వెళ్తే మాత్రం నాకు అనిపించింది ఏంటంటే ఎక్కడో ఎన్టీఆర్ కొంచెం తక్కువ అనిపించింది. అంటే నార్మల్గా లైక్ ఫ్యాన్స్ ఎట్లా అని కాదు, కొంచెం నార్మల్గా మాత్రం కొంచెం స్క్రీన్ ప్రెజెన్స్ తక్కువ అనిపించింది. కానీ సినిమా పరం కానీ రాజమౌళి కనిపించాడు భయ అంతే. నాకు ఎన్టీఆర్ కనపడలే, రామ్ చరణ్ కనపడలే. ఫ్యాన్గా వెళ్తే మాత్రం నాకు ఎక్కడ ఎన్టీఆర్ తక్కువ అనిపించాడు, కానీ రామ్ చరణ్ మాత్రం చంపేశాడు. ఏ సినిమా సూపర్ గా అసలు అయి నార్మల్ వే, ఇట్స్ యాడ్ ఆన్ క్యారెక్టర్స్ అంతే. తక్కువ టైం అవన్నీ కొంచెం స్క్రిప్ట్ పరంగా యాడ్ ఆన్ క్యారెక్టర్స్ భయ అంతే. ఆ సినిమా మొత్తం బాగుంది. సినిమా పరంగా అసలు మనం ఏం మాట్లాడక్కర్లేదు. అసలు ఓవరాల్ సినిమా ఫ్యాబులస్ భయ. ఒక్కటే తెలుగు మార్కెట్లో మాత్రం ఒకటే ప్రాబ్లం ఏంటంటే ఫ్యాన్ డివిజన్ చూసుకుంటే తప్పితే ఓవరాల్ ఇండియన్ మార్కెట్లో మాత్రం ఇట్స్ ఏ ఫ్యాబులస్ మూవీ. ఇండియన్ ఫ్యాన్స్ కొంచెం డిసప్పాయింట్, ఇండియన్ ఫ్యాన్స్ డిసప్పాయింట్ ఉండే. నేను ఇండియన్ ఫ్యాను, నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యా అంతే. మిగతా ఎవ్రీథింగ్ వాజ్ లైక్ ఫ్యాబులస్. స్క్రీన్ ప్రెజెన్స్ తక్కువ అనిపించింది భయ్య. నాకు ఎక్కడో సెకండ్ పుషింగ్ క్యారెక్టర్ లాగా కనిపించాడు, కానీ నాకు ఎక్కడ హీఈస్ ద ఐమీన్ లైక్ ఈక్వలెన్స్ నాకు కనపడలేదు ఎక్కడో. అంటే ఒకటి, ఇప్పుడు నేను నిన్ను లేపుతున్నా భయ్య, నేను నిన్ను లేపుతున్నా అంటే నువ్వే తోపు అంతే. సినిమా మొత్తం సూపర్ భయ్య, హైలైట్స్ ఏంటి. మూవీ పరంగా రాజమౌళి మూవీ భయ్య, రామ్ చరణ్ మూవీ కాదు, ఎన్టీఆర్ మూవీ కాదు, రాజమౌళి మూవీ అంత సూపర్. పొటెన్షియల్ ఉంది కానీ బీట్ చేస్తలే తెలియదు, ఎందుకంటే అప్పుడు సినారియో వేరు బాహుబలి రిలీజ్ టైంలో, ఇప్పుడు సినారియో వేరు. సో చూడాలి బీట్ చేస్తుందో లేదో. ఫిక్షనల్ భయ్యా నువ్వు ఒక్కసారి లోపల కూర్చుంటే అది ఫిక్షనల్ ఆ రియలా మీకు ఏముండవు. మీరు సినిమా మొత్తం మూవీ లవర్స్ అయితే అందరు మూవీ లవర్స్ అయిపోతారు. హీరో లవర్స్, హీరో ఫ్యాన్స్ నుంచి మూవీ లవర్స్ అయిపోతారు ప్రతి ఒక్కళ్ళు. లోపలికి అంత అవి అంత అవసరం లేదు.
దట్స్ ఇట్ మూవీ ఎలా ఉంది బ్రో మూవీ సూపర్ ఇంకా ఇమాజినేషన్ కి వదిలేసిన ఆ లెవెల్ సూపర్ ఉంది మూవీ అయితే ఇంకా సో ఎన్టీఆర్ రామ్ చరణ్ గారి ఇద్దరి మధ్యన కాంబినేషన్ సీన్స్ ఎలా ఉన్నాయి అవి ఒక దగ్గర అయితే అరే వీళ్ళు బ్రదర్స్ అసలు నిజంగా మనము ఇంటర్వ్యూస్ అన్నిట్లో కెమిస్ట్రీ అవన్నీ చూస్తాం ఇది చూసి అరే వీళ్ళు కావాలని చేస్తున్నారు ప్రమోషన్స్కి అనుకుంటాం కానీ సినిమాలో కూడా ఆ లెవెల్ కెమిస్ట్రీ ఉంది ఇద్దరి మధ్యలో బ్రొమాంటిక్ మూవీ అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఫ్రెండ్షిప్ బ్రొమాంటిక్ ఉంది నెక్స్ట్ చూసుకుంటే వీళ్ళిద్దరి మధ్యలో ఫైట్స్ ఉంటాయి అంటే బాధేస్తుంది ఇప్పుడు మన ఇద్దరు ఫ్రెండ్స్ పెట్టుకుని ఉంటే మనం హెల్ప్లెస్ సిచ్యువేషన్లో ఉంటాం అట్లా ఉంది సీన్ అరే పాపంకు ఫైట్ చేస్తున్నారా వీళ్ళని ఆపలేము వాడికి చేయలేము ఇటు అలా ఉంటుంది సీన్ అతను ఎక్కువ ఇతను ఎక్కువ అనుకున్నారు కానీ ఇద్దరిని ఈక్వల్గా బ్యాలెన్స్ చేశారు భయ్ సో ఏ సీన్లో రామ్ చరణ్ ఎన్టీఆర్ గారు ఇద్దరు ఏడిపించారు ప్రేక్షకుల్ని వాళ్ళిద్దరు ఫైట్ చేసుకునే సీన్ క్లైమాక్స్ ఇంకా మెయిన్ మెయిన్ వాళ్ళిద్దరు ఫైటింగ్ క్లైమాక్స్ అజయ్ దేవగన్ గారి క్యారెక్టర్ ఎలా అనిపిస్తుంది ఒక చిన్న క్యామెరా ఉంది కానీ ఉన్నంత పాట్ మాత్రం సూపర్ యాక్టింగ్ చేశారు బాలీవుడ్ ఎంట్రీస్ ఉన్న వాళ్ళు బాలీవుడ్ వాళ్ళందరూ చాలా బాగా యాక్ట్ చేశారు బీజిఎం భయ్యా కీరవాణి ఇంకా ఏం చెప్తాం గాడ్ బీజిఎం తమని తమన్ అంటారు తమన్ కొడతాడు తమన్ ఇంటూ టెన్ కీరవాణి అట్లా కొట్టాడు సో లాస్ట్ ఓకే ఒకటి అందరి మధ్యలో ఉండే క్వశ్చన్ కూడా అదే బాహుబలిని బీట్ చేస్తుంది అంటారా ట్రిపుల్ ఆర్ ఫర్ ష్యూర్ బీట్ చేసే పొటెన్షియల్ ఉన్న మూవీ ఇది ఓకే అప్పుడు కాన్సిక్వెన్సెస్ అప్పుడు సినారియో వేరు ఇప్పుడు సినారియో వేరు సో మనం ఎగ్జాక్ట్ గా చెప్పలేం బీట్ చేస్తా చేయలేదో కానీ దా ఈ మూవీలో అయితే ఆ పొటెన్షియల్ ఉంది పక్క ఒక్కవేళ కుదిరితే బాహుబలిని మించిన మూవీ అవుతుంది బాహుబలి డబల్ అవుతుంది అంతే సింపుల్ లాస్ట్ గా మూవీ చూడని ఆడియన్స్ కి ఏదైనా చెప్పాలి మూవీ గురించి అంటే ఏం చెప్తారు ఆ హీరో ఫ్యాన్ ఈ హీరో ఫ్యాన్ అని కాదు మూవీ లవర్గా అసలు మూవీ ఏంటి అలా వెళ్ళి చూడండి మీకు చెప్తున్నా అసలు మీ లైఫ్లో బెస్ట్ మూవీ ఎక్స్పీరియన్స్ ఇదే ఉంటుంది ఫర్ షూర్ ఏ షో వెళ్తున్నాం ఎప్పుడు వెళ్తాను కాదు పక్కా బెస్ట్ మూవీ ఎక్స్పీరియన్స్ ఇదే అవుతుంది అందులో క్యారెక్టర్ వెళ్ళిపోయినా మొత్తానికి కోమరం భీమ్ కూడా అంతే కోమరం భీమ్ కూడా మొత్తం మునిగిపోయింది అందులో ఇంకా స్టోరీ అంటే వాళ్ళనే అనుకోవచ్చు అంత బాగుంది సినిమా ఆమె అంటే ఏదో నార్మల్గా వచ్చింది అంతే చిన్న సీన్లో ఎమోషన్ సీన్ అంటే అవసరమే అన్న రాముడు ఉన్నాక సీత ఉండకుండా ఎట్లుంటే చెప్పండి మరి ఉంటుంది కదా అతను అంతేం అనిపించలే మామూలుగా రామ్ చరణ్ డాడీ కింద యాక్ట్ చేసింది అంతే పక్కాగా అందులో ఎలర్ట్ అయిందంటే బ్యాక్గ్రౌండ్ స్కోరు స్టోరీ యాక్షన్ ఎమోషన్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి